దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు। ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మనం వెళుతున్న మార్గాలలో ఆయన వెలుగు ప్రకాశిస్తే మనం వెళ్ళు ప్రతి స్థలములో గొప్ప విజయం మనం పొందుతూ ఉంటాం. మన మార్గాల మీద దేవుని వెలుగు ప్రకాశిస్తే మనం వెళ్ళే ప్రయాణాల్లో ఏ విధమైన అపాయం లేకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా మనం వస్తాం. మన మార్గాలలో దేవుని వెలుగు ప్రకాశిస్తే ఏ ప్రయత్నం మీద వెళ్ళినా సరే, ఏ పని మీద వెళ్ళినా సరే ఆనందంగా వెళతాం, ఆనందంగానే తిరిగి వస్తాం. ఎందుకంటే మన మార్గాల్లో దేవుని వెలుగు ప్రకాశిస్తే అపవాది మన దరిదాపుల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉండవు. అపవాది ఎక్కడుంటాడో అక్కడ వ్యాధులు ఉంటాయి, అక్కడ ఏడుపు ఉంటుంది, అక్కడ కష్టాలు ఉంటాయి. అయితే దేవుని వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం, అక్కడ ఆశీర్వాదం, అక్కడ విజయం ఉంటుంది. కనుక దేవుని వెలుగు మన మార్గాల మీద ప్రకాశించబోతుంది. ఆ దేవుని వెలుగు మన మార్గాల మీద ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి? అంతకు ముందు వచనాలకు మనకు వెళితే మనకు అర్థమవుతుంది. 22వ అధ్యాయంలో యోబు గ్రంథం 23వ వచనం మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల. అంటే మనం లోకం వైపు, మనుషుల వైపు, దేని వైపు మనం తిరుగుతూ వాటి వైపు మనం చూస్తూ ఆశ పెట్టుకుని ఉన్న మనం పూర్తిగా దేవుని వైపుకు మనం తిరిగితే, సర్వశక్తుని వైపు మనం తిరిగితే, మన దేవుడు సర్వశక్తులు ఉన్న దేవుడు, ఆయన అసాధ్యమంటూ ఏది లేనివాడు. కనుక సర్వశక్తులు ఉన్న దేవుని వైపు మనస్ఫూర్తిగా మనం తిరిగితే అప్పుడు ఖచ్చితంగా మన మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది. రెండవది, అలా తిరిగిన మనం చేయాల్సిన పని ఏంటి? రెండవ మాట అదే 23వ వచనంలో 2వ లైన్లో చూడండి, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. అంటే మన గుడారం అంటే మన గుండె గుడిలో, మనలో దేవునికి ఇష్టం లేని దుర్మార్గం, దేవునికి ఇష్టం లేని చెడును మనం దూరంగా తొలగించేయాలి. దేవునికి ఈ పనులు ఇష్టం ఉండవు, ఇలాంటి మాటలు ఇష్టం ఉండవు, ఇలాంటి పరిస్థితులు పద్ధతులు దేవునికి ఇష్టం ఉండవు అని మనకి ఎక్కడైతే అనిపిస్తుందో అది మనలో ఉంచుకోకూడదు, దూరంగా వాటిని తొలగించేసుకుంటే. ఇక మూడవది మనం ఏం చేయాలంటే 21వ వచనంలో అంటున్నాడు చూడండి, ఆయనతో సహవాసము చేసిన ఎడల. ఆయనతో సహవాసం ఎప్పుడు కుదురుతుంది? ప్రార్థనలో ఆయనతో మనకు సహవాసం కుదురుతుంది. మనం ప్రార్థనలో ఆయనతో గడిపితే, ఆయనతో మనం సహవాసం చేసినట్లుగా ప్రార్థనలో ఆయనతో మనం గడిపితే. ఇక 4వది, ఆయన నోటి ఉపదేశమును అవలంబించిన ఎడల. అంటే ఆయన నోటి ఉపదేశం అంటే ఆయన వాక్యం, ఆయన వాక్యాన్ని అవలంబించడం అంటే అనుసరించి నడవటం. ఆయన వాక్యాన్ని అనుసరించి నడిస్తే, ఈ 4 పనులు చేస్తే ఖచ్చితంగా అక్కడ అంటున్నాడు, అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందిస్తావు. అంత మాత్రమే కాదు, నీవేదైనా ఆలోచన చేస్తే అది నీకు స్థిరపరచబడిద్ది, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఎక్కడికి వెళితే అక్కడ దేవుని వెలుగు నీ మీద, నీ మార్గాల మీద ప్రకాశిస్తుంది. కనుక విజయంతో మళ్ళీ తిరిగి వస్తావు, ఆనందంగా క్షేమంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. కనుక దేవుని వెలుగు ప్రకాశించాలంటే 4 పనులు మనం చేయాలి. మొదటి పని, ఆయన వైపుకు తిరగాలి. రెండవ పని, ఆయనకి ఇష్టం లేని ఏవి లోనున్నా వాటన్నిటినీ బయటకు పారద్రోలేయాలి. మూడవ పని, ఆయనతో సహవాసం చేయాలి. అంటే ప్రార్థనలో ఆయనతో గడపాలి. కాసేపైనా ప్రతిరోజు ఉదయం రాత్రి ప్రార్థనలో ఆయనతో సహవాసం చేయాలి. ఇక 4వది, ఆయన వాక్యాల్ని అనుసరించి మనం నడవాలి. ఈ 4 పనులు చేస్తే ఖచ్చితంగా మన ఆలోచనలు దేవుడు నెరవేరుస్తాడు, మన మార్గాల మీద ఆయన వెలుగు ప్రకాశింపజేస్తాడు. వింటున్నప్పుడే దేవుని బిడ్డలారా, మీ ఆలోచన యావత్తు సఫలమగునుగాక. మీ మార్గాల మీద మీరు వెళుతూ ఉండగా మీరు ప్రతి దినము మీ ప్రయత్నాలలో ఆయన వెలుగు మీ మీద ప్రకాశించునుగాక, విజయం మిమ్మల్ని వరించునుగాక. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. దయచేసి ప్రభువా, వారి మార్గాల మీద నీ వెలుగును ప్రకాశింపచేసి వారికి గొప్ప విజయాన్ని ప్రసాదించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.